హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టిలిటీ అండ్ ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈరోజు నేను మీతో పీసీఓఎస్ ట్రీట్మెంట్, రీప్రొడక్టివ్ మెడిసిన్, లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఆర్ లైక్ ఏదైనా గైనకాలజిస్ట్ దగ్గర వెళ్తే ఎట్లాంటి ట్రీట్మెంట్ మీకు ఇస్తారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, పీసీఓఎస్లో వెయిట్ రిడక్షన్ అనేది ఇంపార్టెంట్. వెయిట్ రిడక్షన్ ఎట్లాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి అని మీకు ఆల్రెడీ ఒక వీడియోస్ని రిలీజ్ చేశామన్నమాట. ఈ వీడియోలో ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో మీరు యంగ్ ఏజ్ లెస్ దెన్ 25-30 ఇయర్స్ ఉన్నారు, మ్యారేజ్ అయ్యి 1-2 ఇయర్స్ అయినాయి అనుకోండి, ఫస్ట్ వెయిట్ రిడక్షన్, సెకండ్ సైమిల్టేనియస్లీ మనం ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. వెయిట్ రిడక్షన్ కోసం వెయిట్ చేసామనుకోండి, కొంతమంది 1-2 మంత్స్లో వెయిట్ రిడ్యూస్ అవుతారు, కొంతమంది ఇయర్స్ కూడా తీసుకుంటారు. సో ఇట్ ఈస్ సైమిల్టేనియస్ అనమాట. వెయిట్ రిడక్షన్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అనేది ఓవులేషన్ ఇండక్షన్. ఓవులేషన్ ఇండక్షన్ అనేది మీకు డేట్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేసి అన్నీ బాగుంటే, సిస్టైన్ లేకపోతే మీకు టాబ్లెట్స్ పెడతామన్నమాట. టాబ్లెట్స్ అనేది బేస్డ్ ఆన్ యువర్ కేస్ బట్టి ఎన్ని రోజులు ఉంటాయి. దాని తర్వాత మిమ్మల్ని మళ్ళీ స్కాన్కి పిలుస్తామన్నమాట. ఆ స్కాన్లో ఎగ్ సైజ్ పెరిగిందా లేదా అని చూస్తాం. బికాస్ పీసీఓఎస్లో ద మెయిన్ ప్రాబ్లం అనేది ఎగ్ అనేది సైజ్ పెరిగి రిలీజ్ అవ్వదు, అదే ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్ సైజ్ పెరిగిందా లేదా అని చూసుకొని, ఇన్ కేస్ పెరగలేదనుకోండి, మనం ఇంజెక్షన్ 1, 2, or maybe 3-4 injections ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీ ఏ టైంలో మీట్ అవ్వాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ దెన్ దాని తర్వాత మీకు ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ హార్మోన్స్ అనేది ఇస్తామన్నమాట. ఇట్లా మనం 3 months or like 3-6 months ట్రై చేయొచ్చు. దీంట్లో కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఐయుఏ అనేది మీరు ట్రై చేసుకోవాలి. ఐఏ కూడా ద ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్, మీరు ఓవులేషన్ ఇండక్షన్ అన్నాను కదా అండి, అట్లనే ఉంటాయి. ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ శాంపిల్ని ప్రాసెస్ చేసి మీ గర్భసంచ లోపల పెడతామన్నమాట. సో ఇది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో దీనికి న్యాచురల్గా ట్రై చేయడానికి డిఫరెన్స్ ఏంటి, సక్సెస్ ఎలా ఉంటుందంటే, మీరు న్యాచురల్గా ట్రై చేస్తారనుకోండి, మీరు కాదు ఎవరైనా ఏ కపుల్ అయినా న్యాచురల్గా ట్రై చేస్తే వాళ్ళకి మంత్లీ ద సక్సెస్ అనేది 5-8% అనమాట. మీరు ఐయుఏ చేస్తే ద సక్సెస్ రేట్ అనేది డబుల్ అవుతుంది అనమాట. సో 10-15% సక్సెస్ వస్తుంది అనమాట. సో 100 పేషెంట్స్కి ఐయుఏ చేస్తే 10-15 మెంబర్స్కే పాజిటివ్ వస్తుంది. సో ఐయుఏలో అదే మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనమాట. సో మీరు 3 సైకిల్స్ ఐయుఏ చేసుకోవచ్చు. 3 సైకిల్స్లో కూడా మీకు పాజిటివ్ రాకపోయింది అనుకోండి, నెక్స్ట్ పెద్ద పద్ధతి, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి వెళ్ళాలి అనమాట. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మేము ఏం చేస్తామంటే, డేట్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేసి హార్మోన్ టెస్ట్ అన్నీ బాగుంటే మీకు ఒక 10 డేస్ ఇంజెక్షన్ ఇస్తాము. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మీ బాడీ నుంచి ఎగ్ తీస్తామన్నమాట. ఎగ్ తీసి మైక్రోస్కోపీ కింద చూస్తాము. అప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, లేదు ఎలా ఉంది, బాగుందా లేదా అని తెలుస్తుంది అనమాట. బికాస్ పీసీఓఎస్లో ద ఇంపార్టెంట్ అనేది ఎగ్ క్వాలిటీలో కూడా ఉంటాయి. సో ఎగ్ క్వాలిటీ యూజువల్గా అందరికీ కాదు, అట్లీస్ట్ ఒక 20-30% ఆఫ్ మా పీపుల్కే క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది, ఆర్ లైక్ పువర్ క్వాలిటీ ఉంటాయి. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఎంటీ ఫాలికల్ సిండ్రోమ్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎంటీ ఫాలికల్ అంటే ఎగ్ స్కాన్లు చూస్తే మంచిగా గ్రో అవుతాయి, బట్ ఎగ్ తీసిన తర్వాత దాని అన్నీ ఎంటీ ఉంటుంది, దాని లోపల ఎగ్స్ అనేది ఉండవన్నమాట. సో అట్లా ఎగ్ పికప్ చేసినప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది, క్వాలిటీ ఎలా ఉంది, మంచిగా ఉందా, ఎగ్స్ వచ్చాయా లేదా అదని తెలుస్తుంది అనమాట. సో ఐవీఎఫ్లో సేమ్ డే హస్బెండ్ శాంపిల్తో కలిపి ఎగ్ స్పెర్మ్ని కలిపి బేబీ రెడీ చేస్తాము. డే 5 బేబీస్ని రెడీ చేస్తామన్నమాట. రెడీ చేసుకొని ఆ మంత్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత నెక్స్ట్ మంత్ మంచిగా లైనింగ్ వచ్చిన తర్వాత ఈ బేబీని గర్భసంచ లోపల పెడతామన్నమాట. సో దీనికి సక్సెస్ రేట్ అనేది 65-70% ఛాన్సెస్ ఉన్నాయి. సో 10 మందికి టెస్ట్ బేబీ చేస్తే 6-7 మెంబర్స్కే పాజిటివ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదే పీసీఓఎస్ ట్రీట్మెంట్ అండి, ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, మేము ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ.